స్టేసీ స్టేసీ అసలు మాట చిన్నగా వస్తుంది, ఇప్పుడు గట్టిగా చేస్తుందా? నిజమా, ప్రేయర్ అంటే గట్టిగా మాట్లాడుతుందా స్టేసీ? ఏంటో మాట్లాడింది, నాకు మళ్ళా మాట్లాడబోదు. చేసుకో అన్న పేరు రాసి, అఖిల్ అన్న పేరు. అఖిల్ నేను ఫిక్స్ చేసండి. ఆల్రైట్, ఆకే మన మధ్యలో ఉన్న స్టేసీ ప్రే చేస్తుంది ఫ్రెండ్స్. మరి చూసేద్దామా ఎలా ప్రే చేస్తుందో, మనం కూడా ఎక్విప్మెంట్ చేద్దామా? మరి చెప్పు స్టేసీ. ఫ్రెండ్స్ చేతులు జోడించండి, కళ్ళు మూసుకుని చెప్పాలి, నీళ్ళ ఆన్ చేయండి, చెప్పు. Thank you for this day. Thank you for this day. Thank you for this Sunday school time. Thank you for this Sunday school time. Bless each one of us. Bless each one of us. While we are learning. While we are learning. The songs. The songs. The dance. The dance. The word. The word. The story. The story. You be with us. You be with us. You keep over. You keep over. Your watch. Your watch. In our knowledge. In our knowledge. In gaining your. In gaining your. Heavenly wisdom. Heavenly wisdom. I pray. I pray. In Jesus' name. In Jesus' name. Amen. Amen. వెరీ గుడ్, చక్కగా క్లాప్ కొట్టండి ఒకసారి. స్టేజీ కింద చక్కగా ప్రే చేసిందో, వెరీ గుడ్. అయితే ఒక విషయం, డాన్స్ కాదు నాన్న, యాక్షన్ సాంగ్. ఓకే చెప్పు, యాక్షన్ సాంగ్ అని చెప్పు. యాక్షన్ సాంగ్, యాక్షన్ సాంగ్, వెరీ గుడ్. మనమందరం ఇదే ఫాలో అవుదాం, వెరీ గుడ్. ఓకే గుడ్. సో మన మధ్యలో ఉన్న పావని అక్క ఉన్నారా? అక్క పేరు వచ్చారా? అక్క ప్రైజ్ లాడు అక్క, పిల్లలు అందరికి ప్రైజ్ చేసుకుందాం. అందరు మీ పొజిషన్ లోకి వచ్చేసేయండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకాళ్ళు వేయాలి అందరూ. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిత్య నివాసైన తండ్రి, స్తోత్రాలు. మా ప్రియ పరలోకపు దేవ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవ. సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్తవైన ప్రభువా, స్తోత్రాలు. రాజులకు రాజులు, ప్రభులకు ప్రభు అయిన దేవ, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభు, మహోన్నత స్తోత్రాలు. సాయంకాల సమయమైన ప్రభు నాయన, మేము అందరం కూడా కోరి కలిసి ప్రభా మీ పాద సన్నిధిలోనికి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి, వాళ్ళను వీళ్ళని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము దేవ, స్తోత్రాలు నాయన. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అన్నావు ప్రభా. ఎంతటి ధన్యకరమైన జీవితంను బ్రతుకుని నీవు మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇది నాయన, బిడలైన వారందరితో కూడా కలిసి పాలసరికి వచ్చాము దేవ. దయతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి, స్తోత్రాలు. మీరే కృప చూపించి కనికరించి దేవ వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా నాయన ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మేము నేర్చుకుంటూ బిడలైన వారికి నేర్పిస్తూ ప్రభా అందరం కూడా నాయన తండ్రి బలపడుతూ నాయన ఎంతో ఎదుగు చూస్తున్నామని మీకు వందనాలు నాయన. అయ్యా, మాకు ఉచితంగా బహుమానంగా నాయన ఈ జూమ్ మీటింగ్ ఇచ్చిన జోషి అనగాని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, మీ కృపలో వర్ధిల్లిపచ్చేయండి. అయ్యా, మాకు ముందుండి నడిపిస్తున్న శాలయమై గారిని బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ కుటుంబం చుట్టూ మీ నాయన తండ్రి దేవదత్తులు ఘాట్మాట్ నుంచండి, మీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు, నీ కృపలో మరింతగా బలపరిచి భద్రపరిచి నీ నామ మహిమార్థం ఇంకా అనేక కార్యక్రమాలు ఇలాంటివి బలంగా జరిగించడానికి కావలసిన జ్ఞానం, శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నిమ్మకం బట్టి వందనాలు, మంచి ఆరోగ్యాన్ని నిమ్మకం దయచేయండి. శ్యామకం బట్టి వందనాలు నాయన. ఆ డబ్బు నుంచి ప్రభు నాయన మీరు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి, స్తోత్రాలు. ఇంకా చిన్న
బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మిన్నీ బెన్నెట్ని బట్టి ప్రజలను బట్టి నన్ను బట్టి కల్పనతను బట్టి ఇంకెంతమంది అక్కలు అన్నలు వస్తున్నారు వారందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రతి దినము కూడా మీ సన్నిధిలో మేము నాయన మమ్మల్ని మేము కనపరుచుకుని మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇస్తే మీ గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దినాన ప్రభు నాయన అయ్యా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే తోడుగా ఉండే యాక్షన్ సాంగ్స్ విషయంలో నాయన నీవే సహాయం చేయి నాయన హోమ్స్ విషయంలో కృప చూపించు అలాగే ఈ దినాన ప్రభావాలైన లెసన్స్ చెప్పబోచిన ఆయన సిద్ధపరిచిన ఆయన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సెలవు చాటిన మరుగు చేయమని మీ ఎడింతల ఆత్మ అభిషేకమును ప్రత్యేకంగా ప్రభా మీ దాసులపై ఉంచి తండ్రి నీవే మాత్రం అందరితో బిడ్డలైన వారితో కూడా మాట్లాడి నీవు మాత్రమే మహిమను పొందమని ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఆయన ఏవి కూడా రాకుండా పరిశుద్ధాత్ముడ మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ స్వాధీనంలో ఆధీనంలో తీసుకుని నాయన బిడ్డలందరూ కూడా కుదురు కలిగి కూర్చొని వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును ప్రభు ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని అడుగుచు సమస్తాన్ని మీ పాదాల చెంత పెట్టుకునుచు మహోన్నతుడు సర్వోన్నతుడు దీవెనకర్త మా కొరకు వరుడుగా రానియన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 చెప్పండి పిల్లలు ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్ యూ సో మచ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ఓకే పిల్లలు మరొక్కసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ కొత్తగా చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అన్న వెల్కమ్ టు ఆర్ సండే స్కూల్ సో ఇవాళ సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం మా పిల్లలు ఎంత ఛార్జ్ తీసుకుందని చెప్పండి కదా ఆర్ యు ఆల్ రెడీ రెడీ అక్క రెడీ అక్క రెడీ అక్క రెడీ అక్క అయ్యో పిల్లలు గట్టి చెప్పండి రెడీ అక్క రెడీగా ఉన్నారు నేను కూడా సరదా సరదాగా కొంచెం మార్కొందాం అని నేను కూడా రెడీగా ఉన్నాను పిల్లలు వచ్చేసేద్దామా సరదా సరదాగా ఆర్ యు ఆల్ రెడీ yes సూపర్ సరదా సరదా అడరా సోదరా సరదా సరదా అడరా సోదరా పోకేమాన్ గో గేమ్ నీవు అడరా సోదరా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి దేవుని మహిమార్థమే అన్నీ జరగాలి కదా ఆయన హెచ్చాలి
మరి ఇంకోసారి సరదా సరదాగా ఇంకొకసారి ఆడదామా? ఆడదామా? మనమే కదా విన్నర్స్. ఎస్ ఇంకోసారి మనమే విన్నర్స్. దేవునికే జయం సంపాదించేసి విద్యార్థం పిల్లలు అని ఇంకోసారి సరదా సరదా అడరా సోదరా సరదా సరదా అడరా సోదరా పోకేమాన్ గో గేమ్ నీవు అడరా సోదరా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి సరదా సరదా అడరా సోదరా సరదా సరదా అడరా సోదరా పోకీమాన్ గో గేమ్ నీవు అడరా సోదరా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్ అవ్వాలిరా సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి హెచ్చించబడాలి ఆయనకే మహిమ చెల్లాలి కదా పిల్లలు అంతేనా ఎందుకంటే ఆయనే మనను ఇలా విన్నర్స్ గా నియమించింది ఆయనే ఆయన తోడుంటే మనం ఎప్పుడు కూడా జయం 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 కదా యేసులో మనకి జయం యేసులో మనకి జయం సూపర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ హోమ్ వర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం మరి ఓవర్ టు నిమ్మి అక్క అందరికి ప్రైజ్ దలా శవక్క మాట్లాడలేదా నీకు మాటలు రావట్లేదా ఎందుకు అక్క కార్యక్రమం చూసి ఆశ్చర్యపోతున్నావా అందుకని నీకు మాటలు రావట్లేదా అయ్యో ఇప్పుడు వచ్చినాయి అక్క వచ్చినాయా బతికించావక్క ఓకే అక్క పిల్లలు బాగున్నారా అందరు కూడా మీ క్రమం ఎంతవరకు వచ్చింది మీ సృష్టి క్రమం చూసేద్దామా ఒక్కొక్కళ్ళు పిల్లలు మరి పెట్టారు నిజంగా చాలా 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 బాగా చేశారు పిల్లలు ఈ రోజు చూసేద్దాం ఆశీష్ ప్రైజ్ తెలా ఇద్దరు వస్తున్నారా ఏంటి నా దగ్గర స్పందన నాకెవరు కనిపిస్తుంది హలో ఆశీష్ నా బిగ్గా కనబడలేదు అక్క నేను నిన్న హెల్త్ బాగోక రాలేకపోయాను తగ్గిక్క వస్తుందని మీరు అందరూ చాలా ప్రార్థన చేశారు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు కూడా వస్తుంది మాట్లాడితే అయితే నిన్న నేను వర్క్ నాకు తెలుసు కానీ రాలేకపోయాను నిమ్మక్క ఎలా చేస్తుందో కొంత విన్నాను చూశాను అయితే రాలేకపోయాను ఆ బాధ చాలా ఉండిపోయింది
సరే అయిపోయిన తర్వాత అసలు యూట్యూబ్ చూడాల్సిన లేకుండానే మీ హోంవర్క్స్ అన్ని మీరు గ్రూప్ లో పెట్టారు వాట్సాప్ గ్రూప్ లో. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అసలు, ఇంకా అసలు ఎంత అద్భుతం అంటే నేను మా బాబులకు చూపించాను, అందరూ కూడా చాలా సూపర్ సూపర్ అన్నారు. పిల్లలు మీ దగ్గర ఉన్న టాలెంట్స్ ఎప్పుడు దాచిపెట్టుకోవద్దు, ఏసై కొరకు అలా అలా వాడుతూ వాడుతూ ఉండాలి. నిమ్మక్క చూడండి, అటు మిన్నీ అక్క చూడండి, బెన్నెట్ అన్న, ప్రజ్వల్ అక్క, వాళ్ళ టాలెంట్స్ ఎలా బయట పెడుతున్నారు కదా పిల్లలు. మీరు కూడా అలా చెయ్యాలి, ఓకేనా పిల్లలు? చాలా బాగా చేశారు, దేవుడు ఇంకా మిమ్మల్ని చాలా దీవించి చాలా విషయాలు తెలియపరుస్తారు. ఓకే హోంవర్క్ చూసేద్దాం పిల్లలు. ఓకే అభిజ్ఞా అండ్ ఆశిష్ చూపించినా, మీరు ఫాస్ట్ గా చూపిస్తే. ఈ రోజు మనకి స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ చాలా స్పెషల్, గబ్బ గబ్బ చూపించేయాలి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ భలే ఫాస్ట్ గా చూపిస్తున్నారా, వెరీ గుడ్ ఎక్సలెంట్. ఎక్కడన్నా హ్యాంగ్ చేసేయండి. ఇప్పుడు అన్ని చెప్పొద్దు, ఇవాళ 34 వచ్చారు అప్పుడే మరి అందరినీ చూద్దాం. ఓకే చూడకుండా చెప్పారు, వెరీ గుడ్ ఇవాళ చూస్తాను నేను కళ్ళు ఇలా పెద్ద చేసుకొని. ఎవరన్నా పక్కకి చూసి చెప్తున్నారా, లేకపోతే మమ్మీ వాళ్ళ హెల్ప్ తో చెప్తున్నారా, ఇవన్నీ గమనిస్తున్నాను నేను ఈరోజు. మీరు వచనాలు చక్కగా పాడారు, 10 వచనాలు పాడారు కదా, ఎక్సలెంట్. సాలెం పాస్టర్ గారు ఏమన్నారు మిమ్మల్ని? వెరీ గుడ్ అన్నారు. వెరీ గుడ్ అన్నారు, అన్ని పాడాలన్నారు కదా. పాడేయగలరు కాబట్టి మీకు అంత అవకాశం వచ్చింది, అంకుల్ కూడా మిమ్మల్ని అడిగారు. ఓకే పిల్లలు ఎక్సలెంట్. వెరీ గుడ్, రోజు చెయ్యాలి ప్రజలకు ఎగ్జామ్స్, వాళ్ళ ముగ్గురిని మర్చిపోకూడదు. ఓకే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలన్నీ సృజించెను. ఆదికాండము 1:1. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను. ఆదికాండము 1:1. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్స్ ప్రైజ్ లార్డ్ అక్క. ఇంకా నువ్వు సెట్ చేసుకోవాలి కెమెరా, చూడు పైనంత ఖాళీగా ఉంది. వెరీ వెరీ, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓకే ఓకే నాన్న బాగుంది, చెప్పే వాక్యం చెప్పే కదా. చెప్తానక్క, ఆది యందు దేవుడు భూమి ఆకాశంను సృజించెను. కీర్తనలు ఆది కాండము 1:1. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, నిన్న తెగ చేసేసావు నువ్వు కూడా. అక్క నిన్నటి మెమరీ వాయిస్, ఈ రోజు మెమరీ వాయిస్ అక్క. అమ్మ భలే వేసుకున్నాడా డ్రాయింగ్. అక్క మెమరీ వాయిస్ చెప్తాను అక్క, ఈ రోజు నిన్నది చెప్పినా. In the beginning God created the heavens and the earth. Genesis 1:1. Akka ninna ninna cheppe cheppe. He is God. He who has made us, not we ourselves. We are his people, of sheep of the pastor. Psalms 103, praise Lord Akka. Praise Lord, God bless you. Bale, rendu rojulu cheppa. హలో బ్రదర్స్, జాయిన్ చేశారు, ప్రైజ్ ది లార్డ్.
వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్నోడు అక్క ఇద్దరు ఒకే హోంవర్క్ లో చేసాం అక్క ఓ ఓకే ఓకే చెప్పండి వాక్యం చెప్తారా మెమరీ వర్స్ చెప్తారా ఇన్ ద బిగిన్ బిగినింగ్ గాడ్ created the heaven and the earth. Genesis 1:1. Very good. Very good, Nana. God bless you. Five అయిపోయిన పిల్లలు ఇంకా ఫాస్ట్ గా వెళ్దాం. ప్రార్థన అక్క. ప్రైస్ ది లార్డ్ సెలిన. ఓకే. హోంవర్క్ అక్క. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దే In the beginning, God created the heavens and the earth. Genesis 1:1. Very good. Mummy, help me. Can you tell me? Wow, super. Very good. నువన్నీ చెప్పు మీరందరూ అలానే గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉండండి మీ హోంవర్క్స్ అన్ని కూడా ఆహ్లాదిత అండ్ అలంకృత వెరీ గుడ్ నువ్వే వేసేసుకున్నావా అక్క హెల్ప్ లేకుండా నువ్వు వేసేసుకున్నా వెరీ గుడ్ స్పెషల్ క్లాప్స్ ఇవ్వాల్సిందే కదా నీకు స్పెషల్ క్లాప్స్ కావాలా నువ్వు ఒక్క కావాలా బెనెట్ అన్నా మరి స్పెషల్ క్లాప్స్ ఇవ్వా మాకు చూస్తావా నువ్వు ఓన్ ఆహ్లాదిత ఓన్ డ్రాయింగ్ పాయింట్స్ వచ్చేస్తున్నా చూసావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ చూపించాడు మరి హోంవర్క్ కూడా ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ మెమరీ వర్స్ ఓ నువ్వు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ And Genesis chapter 1 praise the Lord akka praise the Lord God bless you mom and praise the Lord akka praise the Lord Ruth and Joy very good bible chadukunnaru prarthan chestunnaru ila chaala mandi chupinchatledu pillalu akka oh very good very good nana తెచ్చినాక మళ్ళా చేసుకున్నారా వెరీ గుడ్ ఎన్నొచ్చినాయో వెరీ గుడ్ డబ్బా నిండా వచ్చినాయా వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓ చేసేయండి చేసేయండి ఇంకా ఏనా చేసేయచ్చు మీరు కదా ఓకే చాలా బాగుంది మీ హోంవర్క్ చెప్పండి మెమరీ వర్స్ మరి అన్న వాళ్ళు మీకు బెన్నీ అన్నయ్య వాళ్ళ గురించి ప్రేయర్ చేసావా బెన్నెట్ అన్న మిన్నీ అక్క వెరీ గుడ్ నాన్న In the beginning, God created the heaven and earth. Genesis 1:1. Aaj enda devudu bhoomini aakashanni srushtinchina adi kanna mokki okati. Bah, you're super fast, Baba. Nimmakka kanna fast ayipoyanu. Very good, excellent. Very good, very good. Praise the Lord. God bless you. చెప్పు నాన్న చూపించండి
చెప్పండి. In the creation, in the beginning, God created the heavens and the earth. Genesis 1:1. Very good, very good. Akhil, no? God created. In the beginning, God created the heavens and the earth. The heavens and the earth. Genesis 1:1. Genesis 1:1. Very good, Nana. Yes, Nana. Okay. Hello, Aniket. Please tell us. Very good, Chala. Very good, Chala. Bariga chesaridaru. వెరీ గుడ్ నాన్న. ఈ రోజే చేసావా, అంతకు ముందు చెప్పినప్పుడు చేసావా? వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. అంత టైం స్పెండ్ చేసావు. ఓకే, వీడియోస్ పెట్టండి పిల్లలందరూ. మీరు మరలా మరలా మేము చూస్తాం అక్కడ కదా. అక్కోళ్ళందరూ స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు కదా మీ వర్క్. ఓకే, పెళ్ళే చేసుకున్నావు తల్లి, చాలా కష్టపడ్డావు. Okay. Very good, Nana. Onion, grapes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 91 lakhs. చెప్పండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించను. ఆది కాండం 1:1. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను. వెరీ గుడ్. చెప్తానక్క. చెప్ప. ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించను. ఆది కాండము 1:1. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. బ్లెస్ అండ్ మొనాలిసా. ప్రైజ్ ద లార్డ్. మీరు ఇంకా హైట్ లో పెట్టుకోవాలి, సెల్ ఫోన్ చక్కగా పెట్టుకోవాలి, పైన ఉన్నంత కనిపిస్తుంది మాకు. మీరే కనిపించాలి. ఓకే, సపోర్ట్ ఏమైనా పెట్టండి, జారిపోకుండా, సెల్ ఫోన్ జారిపోకుండా. ఇంకో బుక్ గానీ ఇంకేదన్నా బాక్స్ గానీ అక్కడ అడ్డుకోండి. ఓకే అమ్మా, చెప్పండి. మళ్ళీ మీరు ఒకసారి సెల్ ఫోన్ సెట్ చేసుకోండి బాగా. నేను మళ్ళీ చూస్తాను, మీ దగ్గరకు వస్తాను నేను చూడడానికి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. జారిపోకుండా పెట్టుకో. Praise the Lord. Memory word sakka. Very good. Memory word cheptanakka. Cheptanam. Adi yandu devudu bhoomi chenu. Adi kaanamu vakati vakati. Praise Lord akka. Very good, Nana. Praise the Lord. God bless you. వెరీ గుడ్. నేను మళ్ళీ జాయ్ అయిపోయింది కదా. హలో స్నేహిత అండ్ సంహిత. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ నాన్న, అద్భుతంగా వేశావు. వెరీ గుడ్. ఓ, నువ్వు ఒక మోడల్ లో వేశావు. వెరీ గుడ్ నాన్న. నిన్నటివా ఈ రోజు మళ్ళా చేశారా? ఈ రోజు మళ్ళీ చేశారా? చేశారా, వెరీ గుడ్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. జెనెసిస్ 1:1. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆది కాండము 1:1.
Praise the Lord, Nana. Missy, Jesse, praise the Lord. Okay. Okay, Ma. Chili. In the beginning, God created the heaven and the earth. Praise the Lord. God bless you. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ ప్రణయ్, నేను చూసి చాలా అయిపోయింది. ఏంటి నేను నువ్వు రాలేదా? నేను రాలేదా? నిన్ను వచ్చినా నువ్వు వచ్చినప్పుడు నేను రాలే, నేను వచ్చినప్పుడు నువ్వు రాలే, అది జరిగింది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, బాగా రాసుకున్నా. వెరీ గుడ్. ఆదికాండము 1:1 ఆది దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్ అక్క. హలో, ప్రైజ్ ది లార్డ్ అక్క. అందుకే మరి అక్కడ ప్రేయర్ పాయింట్ అక్క. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే నానా, నిశ్చితండు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరికి పోస్ట్ కోవిడ్ తో సఫర్ అవుతున్నారు కదా, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే పిల్లలు, బలే వేశారు ఇద్దరును. ఆది కాండము 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండము 1:1 థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord. God bless you. Praise the Lord. Praise the Lord. ఇంకా కొంచెం డార్క్ చేయండి సారీ. జయంత్ అండ్ సోనిక, మీ పిక్చర్స్ ఇంకా కొంచెం డార్క్ చేయండి. అన్న వేరే డివైస్ ఉంది, దాంట్లో పెట్టవాలి. సూపర్ నేనా. జయంత్ అండ్ సోనిక చాలా కష్టపడ్డారు, చాలా టైం స్పెండ్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చూపించడం కూడా ఉంది. వెరీ గుడ్ నాన్న. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Very good. Very good. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Nana. God bless you. Hello, Tony. ఒకరి పేరు రాసుకున్నారు ఏంటి మీరు? అన్నదా తమ్ముడా? టోనీ అన్నా తమ్ముడా? టోనీ అంటే అన్నా అన్నా. మా తమ్ముడు, తమ్ముడు పేరు భలే ఉంది నానా. నీ రైటింగ్ నువ్వు చక్కగా రాసుకున్నా కనిపించేలాగా బ్రైట్ గా. వెరీ గుడ్, వెరీ. నువ్వు ఇంకా బ్రైట్ గా రాసుకున్నావు, వెరీ గుడ్ నాన్న. ఎక్సలెంట్ అబ్బా, ఎంత బాగుందో. ఆది అన్న దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండము 1:1. అయ్యో తమ్ముడు చెప్పలేదు. ఆది అన్న ఆది అన్న దేవుడు భూమిని సృజించెను. ఆకాశమును సృజించెను. ఆది కాండము 1:1. వెరీ గుడ్. మీద ఒకసారి చూపించు మరలా అక్షయ్. ఎవరు రాశారు? ఎవరు రాశారు? మమ్మీయా? ఈరోజు జాయిన్ అయ్యా అక్క. అదే అదే, ఈరోజు జాయిన్ అయ్యారు. ఇంతలోనే ఎవరు రాశారు అంత అందంగా అని?
నేనే రాసాను అక్క. మమ్మీ మమ్మీ రాసిందండి. ఓకే, గాడ్ బ్లెస్ యు టోనీ అండ్ అక్షయ్. మీరు ఉన్నారా గ్రూప్ లో? ఉన్నారా టోనీ అండ్ అక్షయ్? ఈ రోజు వచ్చారు అక్క, నంబర్ తీసుకోవాలి. ఆఫ్టర్ హోంవర్క్ చెకింగ్ నంబర్ తీసుకుందాం. యా, చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంచుతాము. నువ్వు పెన్నటానికి గానీ నాకు గానీ మెసేజ్ చేసు. రైట్? ఓకే అక్క. ఓకే అక్క. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? నిమ్మక్క. 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 ఓకే, నైస్. నిమ్మక్క. ప్రైజ్ గాడ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ షామ్ అండ్ జెర్మియా. హ్యాటెడ్ చేయలేదు అక్క. వెరీ గుడ్ నాన్న, బాగా చేసుకున్నారు. జెనెసిస్ 1:1, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. జెనెసిస్ 1:1. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆది అందు దేవుడు భూమాకాశములను సృజించెను. ఆది కాండము 1:1. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓ, ఎక్కడ ఇరుక్కుపోయారు? ప్రైజ్ ది లార్డ్. స్పందన, లైట్ వైపు తిరగటానికి లేదా? నీ వెనకన ఉంది కదా లైట్, ఒకసారి తిరుగు. ఎంత బాగుంటావా లైట్? అది ఇప్పుడు కనిపిస్తున్నావు. ఓకేనా? ప్రేయర్ పాయింట్స్ అక్క. వెరీ గుడ్ నానా. ప్రేయర్ పాయింట్ ఓకే. ఈసారి ఫోన్ అలా సీలింగ్ కనబడకుండా, ఫ్యాన్ కనబడకుండా అన్ని సెట్ చేసుకొని కూర్చోమా. కిందకి చూడకుండా నువ్వు ఎదురుగా చూసేలాగా పెట్టుకొని కెమెరా. నువ్వు ప్రోగ్రామ్ అంతా కూడా నీ లెవెల్లో పెట్టుకొని చూద్దు. వావ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్పందన, ఎక్సలెంట్. చెప్తాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది కాండము 1:1. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ఒకసారి సెట్ చేసేసుకో, ఈలోపు మేము అటు వెళ్ళిపోతాం. చక్కగా నీ లెవెల్ కి పెట్టుకో. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. హలో, ఏం చోయ్? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. బైబిల్ చదివేసావు, ప్రార్థన చేసేసావు, ఎంత గుడ్ బాయ్. అబ్బో, భలే భలే ఉన్నాయి. అబ్బో, ఎక్సలెంట్ నానా, చాలా బాగా చేస్తున్నావు. అబ్బో, విశ్రాంతి దినం. ఓకే, ఏం చేయాలి? చాలా చక్కగా చేస్తున్నావు. వాక్యం చెప్తావా? అన్మ్యూట్ చేసుకో. అవ్వట్లేదా? పెన్నెట్టన్నా అయింది. దేవుడు ఓకే, వెరీ గుడ్. టచ్ చేయకూడదు మళ్ళా. ఓకే, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. ఏం 3 ఉన్నారు మైనస్? అన్నాడా? ఎలా మరి, 5-స్టార్ ఏమన్నా పెళ్ళిద్దాం వాడికి? కిట్ క్యాట్ 5-స్టార్ ఏం కావాలి చెప్పండి, పంపించేద్దాం. ఓకే ఓకే, రేపు వస్తాడా? అయితే మరి కొనిచ్చేయండి ఒకటి, మమ్మీ చెప్పి ఒకటి కొనిచ్చేయండి. ఓకే ఓకే ఓకే.
వెరీ గుడ్ నాన్న. ఎంత బాగా చేసి వెరీ గుడ్. అమ్మో సూపర్ గా వేసుకున్నారు, సూపర్ గా ఉంది నాన్న, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్. సూపర్ సూపర్. ఓకే అక్క, చాలా చాలా బాగుంది అక్క. మరి అయితే ఆగస్ట్ ఫస్ట్ లెసన్ మీదే నిన్న అక్క. వెరీ గుడ్ నాన్న, మరి చక్కగా ప్రిపేర్ అయిపోతుంది తల్లి. ఓకే పావని క్రైస్తలో ఏం కలర్స్ ఆది అన్న దేవుడు భూమి ఆకాశంలో సృజించను ఆది కాండం 1:1 ప్రైస్లాడమ్మా. గాడ్ బ్లెస్ యు. కన్నీ సోని ప్రైస్ ద లార్డ్. భలే వేసుకున్నావు సోని, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సోని, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. చాలా చేశారు చూడండి మీ ఇద్దరు చేశారు, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నానా. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు ఇంకా ఏమైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. అర్హన్ ప్రైస్ ద లార్డ్. ఫ్యాన్ కనిపించదు నా, నీ ఫోన్ కొంచెం సెట్ చేస్తావా? ప్రేయర్ ప్యాండ్ అన్న. వెరీ గుడ్. ఎవరో తెలుసా నీకు, మిన్ని యొక్క బెన్నెట్ అన్న గురించి చేసావు కదా ప్రేయర్ అర్హన్, వాళ్ళు ఎవరో తెలుసా? బెన్నెట్ అన్న తెలుసా నీకు? తెలుసా? పోన్లే. హలో చిన్నోడు. మెమరీ వాస్ అక్క. ఓకే నాన్న, బాయ్. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, భూమి నిరాకారంగాను శూన్యముగాను నుండెను, భూమి చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ. ఒకటి ఒకటి ప్రైజ్ లాడ్ అక్క. అక్క అలా అంటే మిగతా వాళ్ళు కూడా చెప్పేద్దరు అక్క. వెరీ గుడ్ నాన్న, బాగా వేసుకున్నా, బాగా తయారు చేసావు, వెరీ గుడ్. పిల్లలు ఎంత బాగా చేసుకున్నారు, బాగా రాసుకుంటున్నారు, బాగా ప్రేయర్ చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. పిల్లలు మీ క్యాం కింద పెట్టుకున్నారు, సరిగ్గుచ్చలేదు. ఆడపిల్లలు మోకాళ్ళు కనిపించకూడదు అని చెప్పాము ఇందాక, స్పందన కూడా పైన పెట్టుకో. అయ్యయ్యో, ఆడపిల్లలు జాగ్రత్తగా కూర్చోవాలి, చిన్నప్పటి నుంచే మనం నేర్చుకోవాలి. ఓకే, ఏం పర్వాలేదు, మీరు రేపటి నుంచి మాత్రం సెట్ చేసుకోండి, మీకు మోకాళ్ళకి మనకి ఫోన్స్ ఉండాలి. ఓకేనా?
ఓకే అక్క చిన్న స్టూల్ వేసుకోండి సరిపోతుంది. ఏమైంది? ఓకేనా చెప్పండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది కాండము 1:1. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. వెరీ గుడ్. అందరి ఓవర్ అయిపోయిందా? అందరి హోంవర్క్ అయిపోయా? ఓకే ప్రైజ్ లార్డ్ ఫాస్ట్ గా చూపించండి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. జెనెసిస్ 1:1. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. వెరీ గుడ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు. ఓకే ఓవర్ హ్యాండ్ చేసేయండి నాన్న. ప్రిసిల్లా ప్రిసి. వెరీ గుడ్. జోష్వా డానియల్ వీడియో ఆన్ చేసుకోలేదు మరి హ్యాండ్ రైజ్ చేస్తారు. మీరు స్పాట్ లైట్ చేస్తారా లేదా టెస్ట్ చేస్తున్నారు? జెనెసిస్ 1:1. ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ప్రైజ్ లార్డ్ అక్క. నువ్వు కెమెరా కిందకు చూస్తున్నావు. ఒకసారి శాలిం పాస్టర్ గారు ఏం చెప్పారు, అంకుల్ ఏం చెప్పారు, ముక్కు రంధ్రాలు కనబడకూడదు అని చెప్పారు. అవునా? అంటే నువ్వేం చేయాలి? ఫోన్ ఇంకా పైన పెట్టుకోవాలి. 4-5 బుక్స్ పెట్టే బైండింగ్ బుక్స్, ఆ పైన సెల్ ఫోన్ పెట్టుకో. పిల్లలందరూ అలానే చేయాలి. ఓకేనా? ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లలైనా అంతే. అయిపోయినట్టే కదా? ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. మరి అక్క రేపు ఏదో స్పెషల్ ఉన్నట్టుంది అక్క. స్పెషల్? పిల్లలు, పిల్లలకి అన్ని స్పెషల్సే కదా, హాలిడేస్ కదా. అమ్మో ఏం చేయాలి, చాలా రెడీగా ఉన్నాడు ఇళ్ళ అనేస్తున్నాడు. ఓకేనా? అదేనా రెడీగా ఉండటమేనా పిల్లలు? ఓకే. అది మిన్నీ అక్క. అక్క ఏం చేస్తున్నామంటే చాలా సింపుల్ గా, అసలు అలా క్వశ్చన్ కనిపిస్తే అలా ఆన్సర్ అడిగేసేలాగా ఉన్నాయి మన క్వశ్చన్స్ అన్ని కూడా. అక్క మరి మా హీరోస్ ఆది కాండము 1:1 అనేసరికి ఎంత ఫాస్ట్ చెప్తారో తెలుసా అక్క? అలాగే చెప్పేస్తారు, రేపు చూస్తా ఉన్నాడు మీరు. అవును, అయితే నిమ్మక్క నువ్వు బాగా ప్రార్థన చేసుకో. మరి 1-2 తక్కువ టఫ్ గా ఉన్నాయనుకో, మరి అవి పిల్లలకి ఆన్సర్ తెలియాలి కదా. అక్క ఎలాగోలా చెప్పేస్తాం అక్క. మరి వెరీ గుడ్ అయితే హీరోస్ మాత్రం క్లూ ఇవ్వాలక్కో. నువ్వు క్లూ ఇస్తా. పిల్లలు రేపు మనకు ఒక పండగ లాగా చేసుకుందాం. ఎందుకు అని అంటే చూడండి, మనకి స్కూల్స్ లో కూడా సిలబస్ అయిపోతే గనక చిన్న చిన్న టెస్ట్లు పెడతారు కదా, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ జరుగుతున్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా చిన్నది పెట్టుకుంటే మనం ఈ లెసన్స్ అన్ని పక్కన పెట్టి మళ్ళా కొత్త లెసన్స్ నేర్చుకోవచ్చు పిల్లలు. అయ్యి బాబు, ఈ టీచరే వస్తే మనకి ఇంకే ఇంకే. మరి ఏంగా సరదా సరదాగా అంత గేమ్ చాలా బాగుంటది. వాటిల్లో మీరు సీరియస్ గా ఫీల్ అవ్వద్దు, టెన్షన్ ఫీల్ అవ్వద్దు, ఎంజాయ్ చేస్తూ మనం అన్ని జ్ఞాపకం చేసుకుందాం అంతే పిల్లలు. ఓకేనా? ఎంజాయ్ చేయటం మీకు ఇష్టమేనా? నేను ఎంత ఎంజాయ్ చేశారో అలాగా రేపు కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా పిల్లలు? జస్ట్ చూసుకోండి అంతే. మీకు ఇంతవరకు నోట్స్లు అయినాయి కదా, వాటిని అలా అలా పేజీలు తిప్పండి, 1 మంత్ బ్యాక్ వరకు వెళ్ళండి. ఓకేనా? మీకు అందరి లెసన్స్ గుర్తున్నాయి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. హోంవర్క్ చేసుకొచ్చారు అందరూ. ఓకే ఓవర్ టు నిమ్మి అక్క. హలో అక్క. ఓ చెప్పు. అయిపోయిందా మెమరీ వాస్ చెకింగ్? అయిపోయింది అయిపోయింది. ఓవర్ టు నిమ్మి. హలో పిల్లలు, చాలా 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 బాగా చేశారు పిల్లలు, చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. మరి మెమరీ వాస్ చెకింగ్ చేసిన అక్క టీచర్ గారు మాకేం క్లాప్స్ కూడా ఇవ్వరాసరా టీచర్ గారు? మిన్నీ అక్క ఇచ్చింది నా బదులు. క్లాప్స్ కూడా ఇవ్వకుండా అసలు టీచర్ గారు ఏటక్క, మళ్ళీ టెస్ట్లు అంటున్నారు రేపు పొద్దున్న. మరి ఈ టీచర్ గారు రేపు టెస్ట్ లో మనకు పాయింట్స్ ఇస్తారో ఎవరు ప్రజలు అక్క? ఏంటి అసలు రావంట ఈ టీచర్ గారికి ఏంటంటే డబ్బల్స్ రావు కదా. ఓకే పిల్లలు చాలా సంతోషం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. సూపర్ నాన్న, సూపర్ 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 గా చేశారు, చాలా సంతోషం. అయితే ఈ రోజు మనం వచ్చిన ఒక గెస్ట్ రాబోతున్నారు పిల్లలు, పిలిచేద్దామా? మరి వాళ్ళతో మాట్లాడదామా?
పిల్లలు మీకు ఇష్టమా కష్టమా? థమ్స్ అప్. అక్క మేము ఇందాక నుంచి సర్ప్రైజ్ ఒకటి ఉందని చెప్పి ఎదురు చూస్తున్నాం తెలుసా? ఓకే పిల్లలు, సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. మరి మీరు చాలా చాలా చక్కగా ఇంట్రెస్ట్ గా చూడాలి, వినాలి, చెప్పాలి, అన్ని చేద్దాం సరేనా? మరి అయితే మనం పిలుద్దామా, మన మధ్యలో ఎవరు ఉన్నారు అని అంటే క్లాప్స్ కొడదాం. మరి పర్సన్ ఫస్ట్ 1 2 1 2 3 1 2 1 2 3 1 2 3. ఓకే మన మధ్యలో వచ్చేస్తున్నారు మరి మిస్టర్ బ్రదర్ అంకిల్ తాతయ్య చెప్పాలి మీరు. మరి పి మెట్టశైల గారు వస్తున్నారు పిల్లలు మన మధ్యలో. చాలా సంతోషం ఆ పిల్లలు ఇద్దరు వస్తారు. అందరు కూడా ప్రైజ్ లా చెప్తున్నారు ఈనండి ఒకసారి. ఓకే ఓకే మరి చాలా సంతోషం ఆ మధ్యలో పిల్లలు. ఓకే చాలా చాలా సంతోషం. మరి మీరు మా స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. మరి మీరు మా కొరకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి? మేము వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పిల్లలందరూ సిద్ధంగా ఉన్నారు కదా? చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని అప్పచెప్దామా? ఓకే చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు నీ కార్యక్రమాలు అంతట్లో తోడుగా ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు. మరి ఇప్పుడు వాక్యం మేము నేర్చుకుని వచ్చినగా మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడండి. సిలువ చాటును మరుగుపరచని అభిషేకం ఉంచండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తలాంటి దేవునికే మహిమ కలిగిన గాక. ప్రైస్తలండి, అసలు ఒకసారి మళ్ళీ మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు మా పిల్లలకి మంచి చెప్పగలరా? నా పేరు మెతుచెల. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సీనియర్ ఫోర్మ్యాన్ గా పనిచేస్తున్నాను. ఓకే. అంతేకాకుండా నేను ఒక చర్చి పాస్టర్ గా కూడా ఉన్నాను. ఈ ఈ సండే స్కూల్ మినిస్ట్రీ ఫౌండర్ గా కూడా నేను ఉన్నాను. 2004లో కిడ్స్ గాస్పల్ టీమ్ ని మేము ఎస్టాబ్లిష్ చేసాం 2004లో. అప్పటి నుంచి కూడా దేవుడు అద్భుత రీతిగా జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే దానికి ఫౌండర్ గా కూడా నేను ఉండడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఇంకా ఏమేం చేస్తున్నారు హగ్గై అంటారు? ఇంకా హగ్గై హగ్గై ఇన్స్టిట్యూట్ అని పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఆ ఇక్కడ ఎవరున్నారు? శాలేం గారు, తర్వాత జాయ్ ఆనంద్, జాయ్ ఆనంద్, జాయ్ వాళ్ళ ఫాదర్ ఆనంద్, వీళ్ళందరూ భాగస్వాములు. అందులో నేను ఫ్యాకల్టీగా ఉన్నాను. తర్వాత ఈ మూడు జిల్లాలకి కోఆర్డినేటర్ గా ఉండి దేవుని యొక్క కార్యక్రమాలు దాని ద్వారా చేయడానికి దేవుడు కూర్చు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీ సమయాన్ని మా కొరకు వెచ్చించి మా స్టూడియోకి మీరు వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. సరే పిల్లలు, అసలు మరి ఎందుకు వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటో చూద్దాం మా పిల్లలు. సరే మరి మీరు మా పిల్లల్ని ఉద్దేశించి మరి మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు చూసే పరిస్థితులు అన్ని చూస్తే చాలా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మా పిల్లల్ని ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే పిల్లలు, నేను సండే స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 2004 నుంచి ఆల్మోస్ట్ నేను 10 సంవత్సరాలు ఆ సండే స్కూల్ టీచర్ గా కూడా ఉన్నాను. అయితే నేను గత 10 సంవత్సరాలుగా నేను హగ్గీలోకి ఎంటర్ అవడం, హగ్గీ గురించి కూడా నేను సెలవులు పెట్టుకుని తిరగడం, వీటి వల్ల నేను పిల్లలకి చెప్పట్లేదు. అంటే సండే స్కూల్ టీమ్ తో నేను వెళ్ళట్లేదు, వెనకాల ఉండి నడిపిస్తున్నాను తప్ప వెళ్ళట్లేదు. అంచేత కొంచెం పిల్లలు ట్రై టు అండర్స్టాండ్, ఎందుకంటే నేను అక్కడి నుంచి పెద్దలకి చెప్పడం అలవాటు అయిపోయింది నాకు బాగాను. ఆ పిల్లలకి చెప్పే స్టేజ్ కి నేను రావాలి, ఇది కొంచెం నాకు కష్టమే. అయినా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కనుక దేవుడు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఓకే, అయితే నేను ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, మీరు ఆ వీడియో చూడండి. వీడియోలో ముఖ్యమైన పాయింట్ ఏముందో మీరు నాకు చెప్పాలి. ఓకేనా పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? ఓకే, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను.
ప్రజల గారు ప్రైజ్ లాడ్ సార్ అన్న ప్రైజ్ లాడ్ అన్న అన్న ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ అమ్మా అన్న ప్రైజ్ లాడ్ అన్న సార్ సంతోషం ప్రైజ్ లాడ్ అమ్మా ప్రైజ్ లాడ్ వండర్ఫుల్ ఓకే పిల్లలు నేను రైట్ సార్ క్యారీ అవ్వండి చూడండి ఇది వాయిస్ మీకు వినపడుతుంది లేదో ఒకసారి మీరు థమ్స్ అప్ చూపించండి పెద్దవాళ్ళు లేదు వినిపించట్లేదు has a message to deliver. Every nation has a message to deliver. A mission to fulfill. Our second world war ke baad, post world war, ek duniya mein ek naya order, new world order, usne aakar liya. UN ka nirman hua, institutions bani, post corona bhi, एक नया वर्ल्ड ऑर्डर नजर आ रहा है। पोस्ट कोरोना के बाद दुनिया में एक नया संबंधों का वातावरण शेप लेगा लेकिन आज पोस्ट कोरोना जो नया वर्ल्ड ऑर्डर तैयार होगा और होना ही ओके पिल्ले एक दुनिया में नया ऑर्डर ये कसला ఏంటి ఆర్డర్ అనేది మాకెందుకు ఈ వీడియో చూసి హిందీ ఏంటి అంత మాకేం అర్థం అని మా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి ఓకే పిల్లలు ఇప్పుడు మీరు మోడీ గారు మన భారత ప్రధాన మంత్రి గౌరవనీయ ప్రధాన మంత్రి గారు ఆయన పార్లమెంట్ లో చెప్పిన మెసేజ్ లో నేను చిన్న బిట్ నేను మీకు చూపించాను ఇందులో మీకేం అర్థమైంది మీకేమన్నా అర్థమైందా అంటే హిందీలో ఉంది పిల్లలకు కొద్ది కష్టమేమో ఇంగ్లీష్ లో ఆయన ఒక పదాన్ని వాడారు కొన్ని పెద్దలు అయినా చెప్పండి పోస్ట్ కరోనా కరోనా గురించి మాట్లాడారు ఇంకా వరల్డ్ ఆర్డర్ న్యూ వరల్డ్ ఆర్డర్ ఓకే న్యూ వరల్డ్ ఆర్డర్ ఇప్పుడు నేను మీకు ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది ఎందుకు చెప్పడం దీని అవసరం ఏంటి మోడీ గారు మరి దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారో మరి ఆయనకి తెలియాలి దీని గురించి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం న్యూ వరల్డ్ ఆర్డర్ ఓకే ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం ఇది యాక్చువల్ గా న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది మనం చూసే ముందు ఒక మాట వాక్యం చూద్దాము అంచ దినములలో అపారకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనం అంచ దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అంచ దినాలకి సూచన అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది ఎందుకంటే నేను మీకు అక్కడ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది మోడీ గారు ప్రస్తావించారు అది మన లాస్ట్ పదం ఏంటంటే ఓనాహిత ఓనాహిత అంటే జరగాల్సి ఉంది మన దేశంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి కరోనా తర్వాత అనే విషయాన్ని మోడీ గారు చెప్పారు అంటే ఆ ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ కి అంచ దినాలకి సూచన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలు ఈరోజు మనం ఆలోచన చేస్తాం పిల్లలు ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇది మాకు అవసరమా ఈ ప్రపంచంలో జరిగేవి ఇవన్నీ మాకు అవసరమా అని మీకు అనిపించవచ్చు పిల్లలు కానీ ఆ బైబిల్లో జరుగుతున్న దానికి మీకు చివరికి వచ్చేటప్పటికి బైబిల్లో జరుగుతున్న విషయాలకి దీనికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తాం ఓకేనా పిల్లలు అదే అన్న మరి ఇది అసలు మా చిన్న పిల్లలకి ఎలా అర్థం అవుతుంది అనేది మాకు అదే పవర్ పాయింట్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా మీకు అవగాహన వస్తుంది ఇది ఒకసారి చూడండి 1748 నుండి 1830 వరకు ఉన్న జోహాన్ ఆడమ్ వైషాఫ్ట్ అనే ఇతను జర్మన్ తత్వవేత్త ఇతను ప్రొఫెసర్ గా ఉన్నాడు దాని మీద పౌర చట్టం క్యానన్ చట్టం వీటి మీద ఆయన ప్రొఫెసర్ గా ఆయన పనిచేసాడు ఈయనకి ఈ థాట్ వచ్చింది ఈ థాట్ ఏంటనంటే ప్రపంచంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి ఇంకా రకరకాలు ఏవేవో వస్తున్నాయి
ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే ఒక సొసైటీని స్టార్ట్ చేస్తే మంచిది అని ఒక ఆలోచన వచ్చింది. అంటే అతను ఏం చేశాడంటే May 1, 1776 జోహనడం వైస్ఆఫ్ ఏం చేశాడంటే జర్మనీలో బైవేరియాలో ఇల్యూమినాటి అనే రహస్య సమాజాన్ని స్థాపించాడు. ఇతను ఇది సీక్రెట్ సొసైటీ, ఆ రహస్య సమాజం అనమాట. అంటే ఎవరికి తెలీదు, ప్రభుత్వం తెలీదు. వీళ్ళు చాప కింద నీరు అంటారు. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు చాప వేస్తుంది, కింద నీరు వెళ్తుంది అనుకోండి, చాప మీద ఉన్న వాళ్ళు కిందనే నీరు వెళ్తున్నట్టు తెలియదు, కానీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది చాప కింద అంత వాటర్. ఆ టైప్ లో ఇతను దాన్ని సీక్రెట్ గా స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత ఈ పదాన్ని మనం చూస్తే ఇల్యూమినాటి అన్న దానికి పదం ఏంటంటే బహిర్గతము లేక జ్ఞానోదయము అనే అర్థాలు దీనికి వస్తూ ఉంటాయి. వీళ్ళు దీని ద్వారా ఏం చేద్దామని అనుకున్నారు అనేది మనం చూస్తే పిల్లలు, ఇది సింబల్, ఇది ఇక్కడ ఉన్నది సింబల్, ఇది చూడండి. ఈ సింబల్ మనం ఒకసారి పరిశీలిస్తే కింద పిరమిడ్ ఉంది, పిరమిడ్ ఉంది, పిరమిడ్ స్ట్రాంగ్ అన్నదానికి సూచనగా ఉంది. ఈ పైన ఉన్న ఈ ట్రయాంగిల్, ట్రయాంగిల్ లో ఒక కన్ను కనబడుతుంది, ఇది వాళ్ళ సింబల్. ఈ సింబల్ ని మీరు ఒకసారి చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉద్యమంలో స్వేచ్ఛ ఆలోచన ఫ్రీ థాట్స్, లౌకికవాదం సెక్యులరిజం, ఉదారవాదం లిబరలిజం, తర్వాత రిపబ్లికిజం, తర్వాత జెండర్ ఈక్వాలిటీ అంటే పురుషుడు స్త్రీ అనే తేడా ఉండకూడదు. అంచేత ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ కి సిఇఓస్ లేడీస్ ఉన్నారు, వ్యోమగాములు అంటే ఆస్ట్రోనట్స్ ఏమంటారు అది, ఆకాశంలోనికి స్పేస్ లోనికి వెళ్లే వాళ్ళు స్త్రీలు ఉన్నారు, ఇంకా స్త్రీలు పొలిటిక్స్ లో స్త్రీలు ఉన్నారు. ఇది ఇదంటమాట జనరల్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అంటే. తర్వాత 1785 ఏం జరిగిందంటే బవేరియా రాచరికం అంటే అక్కడ రాజుగారు, తర్వాత అక్కడ మతము, అప్పుడు క్యాథలిక్ ఉండేది, ఈ క్యాథలిక్ మతాన్ని పడగొట్టడానికి కుట్రల కేంద్రంగా ఈ రహస్య సమాజం తయారైందని వాళ్ళు ఆలోచించారు. అది కరెక్ట్, ఎందుకంటే ఏదన్నా చేయాలని అనుకుంటే పబ్లిక్ చేయొచ్చు కదా, ఇలా చేస్తే బాగుంటుందని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా. కానీ ఇది కాన్స్పిరసీ థియరీ, కుట్రతో కూడుకున్న థియరీ ఇది. దీంట్లో ఏంటి అని అంటే కొంతమంది పర్టికులర్ పీపుల్ మాత్రమే సర్వైవ్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోవాలి, అది వీళ్ళ కాన్సెప్ట్. అంటే దాన్ని ఏం చేశారంటే అక్కడ రాజు తర్వాత మతము వీళ్ళిద్దరూ కలిసి దీని గురించి మాట్లాడుకుని దాన్ని బ్యాన్ చేశారు. అప్పుడు ఆయన ఎవరంటే చార్లెస్ థియోడర్ అన్న ఆయన దానికి బ్యాన్ చేసి దాన్ని అణిచేయాలని చూశారు. కానీ ఇది చాప కింద నీరులాగా అది అలాగా స్ప్రెడ్ అవుతూనే ఉంది, అది అప్పటికి మాత్రం అది అణిగిపోయినట్లుగా అందరికీ కనిపించింది, కానీ అది ఎక్కడ అణిగిపోలేదు, అది స్ప్రెడ్ అవుతూనే ఉంది. జాన్ బిర్చ్ సొసైటీ సభ్యులు వంటి మితవాద ప్రజాదరణ పొందిన వారు, తర్వాత కొలీజియట్ సోదర భావాలు అంటే పుర్ర ఎముకలను ఆరాధించే వాళ్ళు, పెద్ద మనుషుల క్లబ్లు అంటే బిహేవియర్ క్లబ్లు, మరియు అమెరికన్ ఎగువ యొక్క థింకింగ్ ట్యాంక్ అంటే కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్, తర్వాత ఈ ద్వైపాక్షిక కమిషన్, తర్వాత ఇల్యూమినాటి యొక్క ముందు సంస్థలు, వారు న్యూ వరల్డ్ ఆర్డర్ ద్వారా కొత్త ప్రపంచ కమనాన్ని రూపొందించడానికి కుట్రపోయినారు. ఇల్యూమినాటిలో వీళ్ళందరూ సభ్యులుగా అయ్యారు, అలాగ తర్వాత ప్రపంచంలోనికి స్ప్రెడ్ అయింది. ఇల్యూమినాటి పదాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారంటే న్యూ వరల్డ్ ఆర్డర్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పిల్లలు, ఫస్ట్ స్టార్ట్ అయింది ఇల్యూమినాటిగా స్టార్ట్ అయింది 1700వ శతాబ్దంలో, అది రూపాంతరం చెంది న్యూ వరల్డ్ ఆర్డర్ గా అది తయారైంది చివరికి. ఇప్పుడు చూడండి, ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది మనం కొంచెం వెనక్కి అంటే బాగా బైబిల్లో మనం 11వ అధ్యాయానికి మనం వెళితే ఒకసారి ఇక్కడ చూడండి, బాబిలోనియన్ సామ్రాజ్యం, వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్ వద్ద మొదటి ప్రయత్నం జరిగింది.
ఈ మొదటి ప్రయత్నం. దీంట్లో ఏంటంటే జ్యోతిష్ శాస్త్రము అన్యమత దేవుని ఆరాధన ద్వారా ప్రపంచ పాలనలో మానవ ప్రయత్నం జరిగింది. ఇది యెహోవాకు అసహ్యమైన పని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిందో దానికి సంబంధించిన పిక్చరే మనకి ఇక్కడ కనబడుతుంది. మధ్యలో నేను మీకు అడ్డు వస్తున్నాను. అయితే ఏంటంటే బైబిల్లో ఉంది కదా ఒకే మాట ఒకే పలుకు అని, అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక పెద్దది గోపురం కట్టాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు దాన్ని తారుమారు చేయడం, అందరూ కూడా చల్లా చెదరు అయిపోయింది. అది గుర్తొస్తుంది మాకు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది అంటారా? ఖచ్చితంగా, మీరు చెప్పిన 100% కరెక్ట్. నెక్స్ట్ స్లైడ్ కనుక మనం చూస్తే, ఈ స్లైడ్ చూడండి ఒకసారి పిల్లలు, ఇదిగోండి. ఇది ఆదికాండం 11:1 మనం చూస్తే, భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు, వన్ లాంగ్వేజ్, వన్ వరల్డ్ లాంగ్వేజ్, భూమి అంతటా అంటే వన్ వరల్డ్ లాంగ్వేజ్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. 4 చూస్తే, వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము, వన్ వరల్డ్ సిటీ, ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును పట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి మాట్లాడుకొనగా. ఇది దేవునికి చాలా అసహ్యమైన పని. దేవుడు మరి ఆదాము అవ్వలకి ఇచ్చిన ఆజ్ఞ లేదంటే ఆశీర్వాదం ఏంటి అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి, భూమిని నిండించి అంటే భూమంతా ప్రజలతో నిండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఆశీర్వాదము. అయితే వీళ్ళేమంటున్నారు చూడండి, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ఆకాశం నుండి శిఖరాన్ని ఒక గోపురాన్ని కట్టుకుందామని ఇలాగ చూసారా, అది మేఘాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో దేవుడు చూసి వచ్చి వాళ్ళ ఆ ఉన్న ఆ ఒక్క పలుకు ఒక భాషని ఫార్మార్ చేశారు. అంటే అనేక భాషలు వాళ్ళు వాళ్ళకే కొంతమందికి వచ్చేటట్టు చేశారు. చేసేటప్పటికి ఏమైపోయిందంటే వాళ్ళకి తెలియకుండానే కొత్త భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ భాష అర్థమైన వాళ్ళు అందరూ ఒక గ్రూపు, అలాగ గ్రూపులు అయిపోయారు. ఆ గ్రూపులన్నీ కూడా చెదిరిపోయి భూమంతటా చెదిరిపోయినట్లుగా మనకు ఆదికాండం 11:1 కనబడుతుంది. ఇదే కాన్సెప్ట్. అంటే సాతానుడు దేవుని యొక్క ప్రణాళికను పాడు చేసేసి ఎప్పుడు కూడా వాడు పని చేస్తుంటాడు తెలుసా మీకు? వాడు గడ్డించి సింహం వల్ల ఎవడని మింగుదా అని తిరుగుతుంటాడు. వాడు పని చేస్తుంటాడు. వాడు చేసే పని ఏంటంటే, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞని డిస్ట్రాయ్ చేయాలి, పాడు చేయాలి. దేవుడు భూమిని నిండించి అని అన్నారు. అంటే భూమిని నిండించకుండా చేయడం కోసం దేవుడు సాతాన్ని ప్లాన్ చేశాడు. కానీ దేవుడు వారిని చెదరగొట్టాడు. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ వచ్చింది. ఇది ఐక్యరాజ్య సమితి కూడా దీని గురించి ప్రస్తావిస్తుంది. ఇది న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి ఇది మోడీ గారు ఆయన ప్రసంగంలో చెప్పారు. అయితే అప్పుడు ఆ బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు అది కాకుండా అందరూ ఒకే చోట ఉండాలని ఆయన ఆశ కలిగినప్పుడు వాళ్ళందరూ తారుమారు చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ వన్ వరల్డ్ ఆర్డర్ అని. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదన్నా దేవుని యొక్క ప్రయత్నం ఇక్కడ ఉంటదంటారా, ఏమవుతుంది అంటారు చూద్దాం. మనం ముందుకెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ కూడా నేను మీకు ప్రస్తావిస్తాను. ఎందుకంటే గాడ్స్ ప్లాన్ అనేది ఒకటి ఉంటది, ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మన ప్రధానమంత్రి అయిన గౌరవ నరేంద్ర మోడీ గారు కరోనా తర్వాత దీన్ని అమల్లోకి తీసుకువస్తాము అనే విషయాన్ని ఇందాక దాంట్లో చెప్పారు. యాక్చువల్గా అది 3:06 ఉన్నది నేను కట్ చేసి మీకు కొంచెం చూపించాను. మీకు కావాలంటే యూట్యూబ్లో న్యూ వరల్డ్ ఆర్డర్ మోడీ స్పీచ్ అని మీరు యూట్యూబ్లో కొట్టే మొత్తం మెసేజ్ అంతా వస్తుంది, మీరు వినొచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇందులో ఏముంటాయి, ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో ఏముంటాయి అని మనం చూస్తే, ఈ ఆర్డర్ ప్రకారము రాజకీయ శక్తి, సైనిక శక్తి, ఆర్థిక శక్తి, శాస్త్రీయ శక్తి, సాంస్కృతిక శక్తి, మత శక్తి. ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటేనే బాగా అర్థమవుతుంది. పొలిటికల్ పవర్, మిలిటరీ పవర్, ఎకనామిక్ పవర్, సైంటిఫిక్ పవర్, కల్చరల్ పవర్, రిలీజియస్ పవర్, ఇవన్నీ ఈ న్యూ వరల్డ్ ఆర్డర్లో ఉంటాయన్నమాట. తర్వాత ఇంకా మనం చూస్తే వాళ్ళ గోల్స్ ఏంటంటే, వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ మిలిటరీ, వన్ వరల్డ్ ఎకానమీ అంటే కరెన్సీ, వన్ వరల్డ్ సొసైటీ, వన్ వరల్డ్ రిలీజన్. ఫైనల్గా వచ్చింది ఏంటో చూడండి, వన్ వరల్డ్ రిలీజన్. ఇది మీరు చూడాలి,
ఒకే ప్రపంచ పాలకుడి కింద సంపూర్ణ నియంత్రణతో ఇది అమలు చేయబడుతుంది. ఆల్ ఎన్ఫోర్స్డ్ విత్ అబ్సల్యూట్ కంట్రోల్ అండర్ సింగిల్ వరల్డ్ రూలర్. ఒకే ప్రపంచ పాలకుడు వస్తే అంతా ఒకటిగా ఉంటుంది. ఒక ప్రభుత్వం, ఒక మిలిటరీ, ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఒకే ప్రపంచ సమాజం, ఒక ప్రపంచ మతము. ఈ ఫొటోస్ మీకు కొన్ని ఫొటోస్ నేను పెట్టాను చూడండి. వన్ వరల్డ్ గవర్నమెంట్, భూమంతా ఒకటే గవర్నమెంట్ వస్తుంది పరిపాలన. తర్వాత వన్ వరల్డ్ మినిస్ట్రీ చూడండి, నాలుగు దేశాల వన్ వరల్డ్ మిలిటరీ, నాలుగు దేశాల కలిసి ఎక్కడికన్నా వెళ్ళటానికి యుద్ధానికి అది వెళ్తుంటారు. వన్ వరల్డ్ కరెన్సీ, ఈ బిట్ కాయిన్ అనేది వస్తుంది అని కొంతమంది అంటున్నారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. తర్వాత వన్ వరల్డ్ సొసైటీ, అన్ని దేశాలలో కలిసి ఉంటున్నారు చూడండి, వాళ్ళు పాస్పోర్ట్లు చూపిస్తున్నారు. తర్వాత వన్ వరల్డ్ రిలీజన్, ఈ పోప్ ఫ్రాన్సిస్ అన్న ఆయన, మొన్న మధ్యన మన డేట్ సరిగ్గా ఐడియా లేదు కానీ అన్ని మత నాయకులను పిలిచాడు. అన్ని మత నాయకులను పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి సర్వ మతాలు సమానమే అనే మాటను ఆయన డిక్లేర్ చేశాడు. చేసి వాళ్ళకి బైబిల్ లేకపోతే సిలువ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవారు. వాళ్ళు ఇచ్చిన నేను కొన్ని ఆర్టికల్స్ లో చూసింది ఏంటంటే వినాయకుడు బొమ్మ, తర్వాత ఖురాను, ఆ తర్వాత ఇంకేవో వాళ్ళు బుద్ధుడు బొమ్మ ఒకటి, వాళ్ళు ఏంటి అన్ని తెచ్చి ఈయనకి ఇచ్చారు. ఈయన ఆ ఖురాన్ చూసి హోలీ బుక్ అని అంటాడు ఈయన. అలాగా అయితే పరిశుద్ధ గ్రంథము ఏది అని అంటే బైబిల్ ఒకటే పరిశుద్ధ గ్రంథం, అందులో డౌట్ లేదు. కానీ ఈయన వాటిని అలాగ ప్రస్తావించి వాటిని ముద్దు పెట్టుకుని ఇవన్నీ చేసి సర్వమత సమానత్వము అనగానే అక్కడ ఏమొస్తుందంటే వన్ వరల్డ్ రిలీజన్ అనేది వస్తుంది. తర్వాత ఫోటో మనం చూస్తే ఐక్యరాజ్య సమితి లోపల వారు మీటింగ్ లో కూర్చుని మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత ఈ వన్ వరల్డ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలని అంటే జనాభా చాలా ఎక్కువ మంది అయిపోయారు, చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఈ పైన ఉన్నవన్నీ జరగాలంటే జనాభా కొంత తగ్గించాలి అనే ఆలోచనతో ఈ వన్ వరల్డ్ ఆర్డర్ వాళ్ళు ఉన్నారు. అందుకోసమే డిపాపులేషన్ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది న్యాచురల్ గా జరిగిందా లేదంటే కావాలనే జరిగిందో మనకు తెలియదు, కానీ డిపాపులేషన్ అనేది కరోనాతో ప్రారంభమైంది. అంతేత కొంతమంది ఈ క్రిస్టియన్ పాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు, నేను న్యూస్ లో ఆర్టికల్స్ లో కొన్ని చూశాను, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరోనాతోనే న్యూ వరల్డ్ ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది. కరోనాలో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ టార్గెట్ ఏంటి అని అంటే జనాభా తగ్గించాలి. అంచేత జనాభా తగ్గించడం కోసమే కరోనాను తీసుకొచ్చారు. అందుకే చిన్ని ఎంతమంది చనిపోయారు అన్నది నిన్న నేను సెన్సస్ తీశాను. నిన్న తీసింది 10వ తారీఖు మనం చూస్తే 37,78,311 మంది చనిపోయారు ప్రపంచం అంతా కలిపి. నిన్నటి ఇది అప్డేట్, అది నిన్నటికి 10వ తారీఖు. పైన మీకు చిన్న అక్షరాల్లో కనబడుతుంది లాస్ట్ అప్డేట్ June 10, 2021 అని, టైం కూడా ఉంది 10:56. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ టార్గెట్ ఫుల్ అయినట్లుగా మనకు కనబడుతుంది ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ తాలూకు ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు న్యూ వరల్డ్ ఆర్డర్ కి ఎండ్ టైమ్స్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇందాక మీరు అడిగారు కదా. ఇప్పుడు బైబిల్ కి న్యూ వరల్డ్ ఆర్డర్ కు ఉన్న కనెక్షన్ ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ చివరి దినాల్లో చూస్తే మత్తయి సువార్త 24:5 అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది చివరి దినాల్లో జరిగేది. ఇంత ఫస్ట్ మనం ఏం వాక్యం చదువుకున్నాం, అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ అంచె దినాల్లో ఏం జరుగుతాయంటే నేనే క్రీస్తునని చాలా మంది వస్తారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. చాలా భయంకరం అంట, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది అంటారు, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను పర్సనల్ గా మీరు అందరూ ప్రార్థన చేశారు, చాలా సఫర్ అయిపోయాను నేను. చాలా నరకం ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ నేను అనుభవించాను అనమాట, అంత భయంకరం అది. వంటిది చూడండి, ఇటువంటి సిచ్యువేషన్ లో ఎవరో ఎక్కడో లభిస్తాడు నేనే క్రీస్తునని, ఈ డబ్బును సింపుల్ గా తగ్గించేస్తాడు, అంత అందరూ నమ్ముతారు అనమాట. కానీ క్రీస్తు ఆల్రెడీ వచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన మన కోసం గృహాల్ని, నివాసాలని సిద్ధం చేసే పనిలో ఆయన ఉన్నారు. ఆయన మనల్ని ఒక రోజు తీసుకెళ్ళిపోతారు, కానీ మధ్యలో ఆయన రావడం అనేది జరగదు. ఆయన వచ్చే టైం కూడా బైబిల్లోకి రాసింది. తర్వాత దానియేల్ గ్రంథం 9:27 ఏమనుందంటే అతడు అని రాసింది. అతడు, ఈ అతడు అనేది ఎవరంటే అంత్యక్రీస్తు
ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఇక ఒక వారము, ఒక వారానికి అనేకులకి నిబంధన. ఏంటి నిబంధన అంటే, యుద్ధాలు జరిగితే యుద్ధాలు ఆపుతాడు, జబ్బులు వస్తే జబ్బులు తగ్గిస్తాడు, ఇలాంటివన్నీ కూడా స్థిరపరుస్తాడు, సెటిల్ చేస్తాడు. అర్ధవారమునకు బయలుని నైవేద్యమును ఆపేస్తాడు. హేయమైంది పట్టుకొచ్చి, కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే ఆ పంది తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెడతారని. అప్పుడు నాశనం చేయడం చేయవాడు వస్తాడు. అతడు అన్నవాడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు. ఇప్పుడు వాడికి ఒక టైం నిర్ణయించబడి ఉంది, నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగియే వరకు. అంటే ఎంత వారం? ఒక వారం. ఒక వారము అతను నాశనం చేసుకుంటే వెళ్ళిపోతాడు ప్రజలందరినీ. బైబిల్లో మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే, బైబిల్లో ఆల్మోస్ట్ సారీ ప్రపంచంలో ఒక చోట ఏమో భూమిలో నాలుగో వంతు చనిపోతారని ఉంది, ఇంకో చోట రెండో వంతు చనిపోతారని ఉంది. ఇలాగా కొంత శాతం బైబిల్లో చనిపోతారు, ఆల్మోస్ట్ 50% వరకు ఉంటుందని నేను అనుకుంటాను అవన్నీ చూస్తే. ఈ విధంగా అంత్యక్రీస్తు వస్తాడు. ఈ ఫోటో నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే, ఒక సినిమాలో అంత్యక్రీస్తునే ఇతను యాక్ట్ చేశాను, అందుకని ఈ ఫోటో నేను పెట్టాను. అంటే అంత్యక్రీస్తు అంటే ఏదో రెండు కొమ్ములు ఉండి అంతి అంత్య వద్దు పిల్లలకి, అది యాంటీ కదండి, యాంటీనే అంతి అన్నారు. అంతే అన్న, ఓకే అంతే అవుతుంది, ఇప్పుడే అవసరమైతే ఇప్పుడే తీసేస్తే అంతే అని రాయండి అవసరమైతే. ఓకే అన్న, ఇప్పుడు మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలకి రాంగ్ వెళ్ళిపోతుంది. యాంటీ క్రైస్ట్, యాంటీ క్రైస్ట్ మీరు ఇంగ్లీష్ తీసుకోండి, ఇంకా తెలుగు తీసుకోవాలి. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. అంతే అంటే ఎండ్ క్రైస్టియన్స్ వస్తుంది కదా, అంతే అనేది ఎండ్ కదా, అది మనం పిల్లలకి నేర్పించుకోండి. అసలు అది రాంగ్ ఎక్స్ప్రెషన్, చాలా మంది పాస్టర్స్ వాడేస్తున్నారు, మనం కూడా వాడేస్తున్నాం, అదే ప్రాబ్లం. ఓకేనా, పిల్లలు పంచేయండి, మీరు యాంటీ క్రైస్ట్ అని తీసుకోండి, మనకి ఇంగ్లీష్ లో కూడా ఉంది కదా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఓకే, అంటే చివరి దినాల్లో వస్తాడన్నట్టుగా నేను ఆలోచన చేసి అలా పెట్టాను. అన్న చెప్పినట్లుగా మనం ఒకసారి ఇది చూద్దాం. ఓకే, వీడు ఎందుకు వస్తాడు అని అంటే, ఇది పిక్చర్ నేను మీకు చెప్పాను కదా, ఒక సినిమాలో టిమ్ లహాయే అన్న ఆయన తీసిన సినిమా పేరు నాకు గుర్తులేదు, అందులో ఇతను యాంటీ క్రైస్ట్ గా యాక్ట్ చేశాడు. యాంటీ క్రైస్ట్ అంటే రెండు కొమ్ములు లెఫ్ట్ బిహైండ్ మూవీ, ఏదో రెక్కలతోని ఇలాగేమి మనకు కనబడ్డు, ఒక మామూలు మనిషిలాగే ఉంటాడు. అతనికి అధికారం ఇస్తాడు సాతానుడు, ఇది మనకి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఫుల్ పవర్స్ అనమాట, ఫుల్ పవర్స్. అతను ఏదైనా చేసేయగలడు. శాల్యం గారు ఒకసారి చెప్పారు, ఈ మొక్కలన్నీ కాలిపోతే నీటితో బతికేటట్టుగా, అంటే ఆహారం లేకుండా కరువు వచ్చేసినప్పుడు వట్టి నీటితో మనిషి బ్రతికేటట్టుగా కూడా వాడు చేసేస్తాడట. ఇలాగ అద్భుతాలు చేసుకుంటా ఉంటాడు. క్రీస్తు అని చాలా మంది నమ్మేస్తారు ఇతన్ని, అంటే క్రీస్తే వచ్చారు అని ఇజ్రాయేలీలతో సహా అందరూ ఇతను నమ్ముతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం చూస్తే, చూడండి, పావని యొక్క మీకు 70 వీక్స్, డానియల్ 70 వీక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు గుర్తుండుంటది. 7 వీక్స్, 62 వీక్స్, టోటల్ 69, తర్వాత మధ్యలో చర్చేజ్ ఉంటుంది, తర్వాత 70th వీక్ వస్తుంది. ఇప్పుడు కింద నేను ఇచ్చిన నోట్ చూడండి ఒకసారి. ఒక వారము అంటే 7 రోజులు, అది 7 సంవత్సరాలకి సమానం. అందుకే మీకు ఈ రెడ్ పాయింట్స్ లో చూడండి, 7 వీక్స్ అంటే 49 ఇయర్స్, 62 వీక్స్ అంటే 434 ఇయర్స్, ఇక్కడ 70th వీక్ అంటే 7 ఇయర్స్. అంటే ఇప్పుడు మనకు ఈ నాశనం చేసేవాడు యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తాడంటే 70th వీక్ లో వస్తాడు, ఇది బైబిల్ చెప్తుంది. ఈ 70th వీక్ లో వస్తాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చర్చేజ్ లో ఉన్నాం. ఈ చర్చేజ్ గురించి కూడా నిర్మలక్క మనకి మెతుషెల గురించి చెప్పినప్పుడు, మెతుషెల అన్ని సంవత్సరాలు ఎందుకు బ్రతికాడంటే, అప్పుడు ఉన్న ప్రజలు రక్షణ పొందడానికి దేవుడు వాళ్ళకి కృపాకాలాన్ని పొడిగించారు. ఆ కృపాకాలం పొడిగించారు కానీ ఎవ్వరూ నమ్మలేదు, ఎవరు ఒక్కరు కూడా నమ్మలేదు ఆ కుటుంబం తప్ప. ఆ కుటుంబం ఆల్రెడీ నమ్మి షిప్ కట్టడం మొదలు పెట్టారు, వాళ్ళు తప్ప ఒక్కరు కూడా నమ్మలేదు. ఎప్పుడైతే మెతుషెలు చనిపోయారో అదే వారంలో లేదంటే అదే నెలలోనో ఈ ఇది స్టార్ట్ అయింది. అంటే మెతుషెల అంటే అర్థం ఏంటి, నాశనం కాదు, అదేంటే మరణము తెచ్చేవాడు లేదంటే దేవుని ఉగ్రత తెచ్చేవాడనే అర్థం వస్తుంది. అంటే అది మెతుషెల బ్రతకడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృప,
అంతకాలం బర్త్డే బ్యానర్. అలాగే ఇప్పుడు చర్చేజ్ లో మనం ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో మనం ఉన్నాం కనుక దేవుని కృపను ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ జాగ్రత్తగా దేవుని దృష్టిలో నమ్మకంగా దేవుని దృష్టిలో మనము నీతిగా దేవుని దృష్టిలో పరిశుద్ధంగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, చర్చేజ్ కి 70th వీక్ కి మధ్యలో రేప్చర్ అని ఉంది. పిల్లలు మీకు కనబడుతుందా? రేప్చర్ యారో ఎటు ఉంది, పైకి ఉంది. ఈ రేప్చర్ అంటే ఆ ప్రభువు పెండ్ల కుమారుడిగా మధ్యాకాశానికి వచ్చే రోజు. ఇది కనురెప్ప పాటలో జరుగుతుంది. ఎంతసేపు లో జరుగుతుంది పిల్లలు? కనురెప్ప పాటలో. కనురెప్ప పాటలో జరుగుతుంది. కనురెప్ప పాటలో ఏం జరుగుతుంది అంటే అందరూ రేప్చర్ అవుతారు. అందరూ అంటే నీతిమంతులుగా దేవుని దృష్టిలో, దేవుని దృష్టిలో నీతిమంతులుగా, దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు, దేవుని దగ్గరికి ఎత్తబడతారు. ఇది మీకు నిర్మలక్క ఆల్రెడీ ఫొటోస్ అయి చూపించారు. మిగిలిపోయిన వారికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని అప్పుడు ప్రస్తావించారు. ఈ మూడు రకాలు, 3 ఏళ్ళు 21 రకాలు శ్రమలు ఎలా వస్తాయో అవన్నీ కూడా మిగిలిపోయిన వారికి. ఇది ఆ 70th వీక్ లో మిగిలిపోయిన వారికి నాశనం చేసేవాడు వచ్చి వాళ్ళందరినీ నాశనం చేస్తా ఉంటాడు. అంతేత ఆ రేప్చర్ లో ప్రభు పెండ్లు కుమారుడిగా వచ్చినప్పుడు మనందరం ఎత్తబడాలి పిల్లలు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థన కూడా చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోండి? ప్రభు మీరు పెండ్లు కుమారుడిగా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీ పెండ్లి కుమార్తెగా సిద్ధపడేటట్టు, లేదంటే పరిశుద్ధంగా నేను ఉండేటట్టు, పవిత్రంగా ఉండేటట్టు, నీతిమంతుడిగా ఉండేటట్టుగా మీరు నాకు సహాయం చేయండి, ఏ పాపంలో నేను పడకుండా నాకు మీ కృపనివ్వండి అని చెప్పి మీరు దేవుణ్ణి మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మీకు ఆ పరిశుద్ధతనిస్తారు, నీతిమంతుడిగా తీర్చిదిద్దుతారు. ఆయన పెండ్లు కుమారుడిగా వచ్చినప్పుడు మిమ్మల్ని ఆయన తీసుకుని వెళ్ళిపోతారు ప్రాణముంటుండగానే. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, ఒకవేళ చనిపోయినా సమాధులు తెరబడతాయి. దశలోనికేళ్ళకు రాసిన భక్తులు 4వ అధ్యాయం 16 నుంచి మనం చూస్తే అందులో చాలా క్లియర్ గా ఉంటుంది. మొదట నిద్రించిన వారు లేస్తారు, ఆ మీద సజీవులమై నిలిచిండు. మనం కూడా ప్రభుత్వం పాటు ఏకముగా పరలోకానికి వెళ్ళిపోతాం పిల్లలు. అంటే ఇందులో మీరు కూడా వెళ్ళాలని చూడండి. నాకు ఇది తయారు చేస్తున్నా నాకు ఏమనిపించింది అంటే, పావని యొక్క 70 వీక్స్ గురించి చెప్పారు, నిర్మలక్క ఈ ఎత్తపడడం గురించి చెప్పారు. ఇప్పుడు నేను కూడా న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తుంది కనుక న్యూ వరల్డ్ ఆర్డర్ అమలు అవ్వాలంటే ఒకే పాలకులు ఉండాలి, ఒకే పాలకులు ఉండాలనేది బైబిల్ ఎక్కడ చెప్తుందంటే 70th వీక్ లో అది జరుగుతుంది, వాడు నాశనం చేసేవాడు అని బైబిల్ చెప్తుంది. అచేత ఈ 3 సార్లు మీకు లెసన్ వచ్చింది అని అంటే మీరు ఖచ్చితంగా ఈ మాటలు వినాలి. మీరు దేవునికి పరిశుద్ధులుగా జీవిస్తూ ఆ రాకడలో ఎత్తబడాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది నాశనం చేసే టైంలో ఏం జరుగుతుందండి? కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ, అందరూ ముద్ర వేయించుకోవాలి. ముద్ర వేసుకున్న వాడికి మాత్రమే క్రయ విక్రయాలు జరుగుతాయి. అంటే వాడు సాతాను తాలూకా అని బలవంతం చేస్తారు. ఈ ముద్ర ఏంటంటే 666. ఇప్పుడు చూడండి, మీకు శాంపుల్ ఇచ్చాను, బార్ కోడ్ లేదంటే డైరెక్ట్ గా 666 అనే ముద్ద, లేదంటే బియ్యం చిప్ అంత కింద చూడండి, బియ్యం చిప్ అంత పిక్చరు కనబడుతుంది చూడండి. ఇక్కడ చేతికి ఎక్కడ ఉందో చూసారా? ఇది ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఐడి కార్డు కోసం అది పెడుతున్నారు. ఐడి కార్డు కోసం అంటే ఇంకెక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. చిప్తోనే మనిషిని ఆపరేట్ చేస్తుంటాడు అనమాట సాతాను. ఇలాగ ఎలాగొస్తుందో మనకు తెలియదు. మొత్తం మీద ఈ ముద్ర అనేది వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది ఎందుకు చూపించానంటే, ఈ చిప్ తయారైపోయింది ఆల్రెడీ. ఒక కంపెనీ, మోటరోలా కంపెనీ అనుకుంటారు, నాకు సరి గుర్తులేదు. ఈ చిప్పే పెడతారండి వాళ్ళ బాడీలో, అక్కడ చేతి దగ్గర. అది పెట్టించింది ఫోటో నేను మీకు చూపిస్తున్నాను. అటువంటిది పెట్టి అదే ఐడెంటిటీ కార్డు కింద కంపెనీకి వాడుతున్నారు. అలాగా ఎలాగొస్తుందో ముద్ర తెలీదు. అయితే మొత్తం మీద దానికి సిద్ధపాటు జరిగిపోయింది. ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే, అతడు గొప్ప స్వరం తార్పటించిట్లను మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను. ఏంటి బబులోను అని అంటే, అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమైనది, తర్వాత వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారు, భూరాజులు దాంతో వ్యభిచరించారంటే వ్యాపారం చేసేవారు, సుఖభోగాల వలన ధనవంతులయ్యారు,
ఇది ఎక్కడంటే సౌదీ అరేబియాలో నియోమ్ అనే పైన మ్యాప్ లో మీకు కనబడుతుంది. నియోమ్ అనే పట్టణము కడుతున్నారు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. దాని రూపం ఎలా ఉంటుంది అంటే ఇంకొక 50 ఇయర్స్ తర్వాత ఎటువంటి టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీ అంతా కూడా ఇందులో పెట్టాలి. మీ కింద గీతలా కనబడుతున్నాయన్ని కూడా ట్రైన్స్ వెళ్లే రూట్స్ అవి చూడండి ఎలా ఉన్నాయి, ట్రైన్స్ వెహికల్స్ వెళ్లే రూట్స్ బ్రిడ్జెస్ అన్నమాట. ఇంత అద్భుతమైన పట్టణము, బైబిల్లో రాసిన పట్టణం ఏంటంటే మహాబబులోను, ఇదే అయి ఉంటది అని కొంతమంది భక్తులు ఆ ఈ క్రిస్టియన్ పండిట్స్ వాళ్ళు చెప్పినారు. దీని పేరు నియోమ్, నియోమ్ అనే పట్టణం. ఇవి మీరు యూట్యూబ్ లో అనేది మీకు చాలా క్లియర్ గా ఇవన్నీ కనబడతాయి. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట నేను మీకు చెప్తున్నాను, బైబిల్లో ఉన్న వాక్యాలు ఒకసారి చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని అంటే బైబిల్లో ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు అని పర్టికులర్ గా మాట్లాడాలంటే ప్రకటన గ్రంథంలో ఉండేవన్నీ కూడా ప్రవచన వాక్యాలే, అవన్నీ కూడా మనం నమ్మాలి. గై కొనడం అంటే ఏంటంటే నమ్మడము. ప్రకటన గ్రంథం 22:7. మళ్ళీ చెబుతున్న మాట చూడండి, 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము అంటే నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు, ఆ నీతిని నువ్వు కాపాడుకోవాలి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, అపరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే అపహరింపకుండా అంటే ఎవడ అపహరిస్తాడంటే సైతాండే, సైతాండే నీకున్న నీతిని పరిశుద్ధతను తీసేస్తే నువ్వు ఎక్కడ ఉండిపోతావు, పరలోకానికి వెళ్లే అవకాశం నీకు ఉండదు. గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకుంటాం అంటే ప్రార్థన ద్వారా అది సాధ్యము, ప్రార్థన చేసుకోవాలి. మూడో మాట ఏంటంటే ఇదో త్వరగా వచ్చుతున్నాను, వాని వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ఇది కింద ఏడేండ్లు అంటే 70th week ఏడేండ్లు శ్రమలు జరుగుతాయి, పరలోకంలో దేవుడు మనకు విందు చేస్తారు. అప్పుడు మనం ఏ రకంగా జీవించామో ఆ జీవితాన్ని బట్టి అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో మనకి ఆయన జీతం ఇస్తారు, అంటే గిఫ్ట్స్ ఇస్తారు, బహుమతులు ఇస్తారు పరలోకంలో పిల్లలు. ఈ అంతేత 3 సార్లు ఆయన ప్రకటన గ్రంథంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇదిగో త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీలో పాపము దోషం ఉంటే నీవు పైకి ఎత్తపడలేవు. అందుచేత యేసు నీ పాపముల నిమిత్తం సిలువులో మరణించారని, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారని నీవు నమ్మాలి. ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకే అన్న, మాకు చాలా చాలా మంచి మాటలు మాకు చెప్పారు, కానీ పిల్లలందరూ చిన్నపిల్లలే, కానీ వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకోగలరు. కొంచెం సేపు భయం కూడా వేసింది మాకు, మరి ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోగలము అని. పిల్లలు మరి మనందరం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దామా? మరి అంకుల్ మరి మనకి మంచి మాటలు చెప్పారు కదా, మరి అందరి సమక్షంలో మీకు నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఒక్కసారి మరి నెక్స్ట్ ఫ్రైడే మనం విన్నాం పిల్లలు, ఆ దేవుని రాకడ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎంత టైంలో ఆయన వస్తారు, అసలు ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఫ్రైడే మనం విందాము. మరి ఇప్పుడు మన అందరి పక్షాన మరి అన్న ప్రార్థన చేస్తారు. అన్న పిల్లలందరూ విన్న మాటలు అంటే పరిస్థితులు ఇండియాలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే పిల్లలు, మీరు కంఠస్వాక్యం కూడా చూడండి, తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యంలోని కైకొని వాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 22:7 నేను గ్రూప్ లో కూడా పెడతాను పిల్లలు, మీరు ఈ వాక్యాన్ని రాసుకొని చక్కగా ప్రక్కన ఒక బైబిల్ కూడా వేసుకోండి పిల్లలు, సరేనా? మరి మనం ఇప్పుడు ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం పిల్లలు. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత అన్న ప్రార్థన చేస్తారు. ఈ రోజు విన్న వాక్యం మీకు ఎంతవరకు అర్థమైందో దానిని బట్టి ఎవరైనా ఒకరు, పెద్దవారు అయినప్పటికీ పిల్లలు అయినప్పటికీ ఒకరు ప్రార్థన చేయండి. మీకు అర్థమైందా ప్రశ్న, డౌట్ ఉందా? చక్కగా గోష్ఠి కాబట్టి మనం ఏమన్నా ప్రశ్నలు అడగొచ్చు, అన్న మళ్ళీ వెంటనే మీకు సమాధానం కూడా ఇస్తారు. ఓకేనా? ఏమన్నా ప్రశ్నలు లేని ఎడలా ప్రార్థన చేద్దాం, తర్వాత అన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ దయగల పాదములకు వందనాలు తండ్రి, ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. కృష్ణ, ఇప్పుడు మా సండే స్కూల్లో తండ్రి మీరు అక్కడ వచ్చినప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయో మాకు అర్థమయ్యేటట్టుగా నేర్పించినందుకు వందనాలు. ఎస్ మిత్రశాల అంకులు కూడా మాకు అర్థమయ్యేటట్టు మీ మాటలు మాకు బోధించడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మేము మీరు అక్కడికి సిద్ధంగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. అలాగే తండ్రి,
నెక్స్ట్ వీక్ కూడా మేము అక్కడ వచ్చినప్పుడు ఏం జరుగుతాయో నేర్చుకుంటుండగా మీరే తోడుగా ఉండండి ప్రభువ. ఎస్సియా అలాగే తండ్రి మెచ్చాల అంకి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎస్సియా మేము 666 ముద్ర వచ్చినప్పుడు ఏం జరుగుతాయో నేర్చుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇచ్చిన ప్రజల్ని పాదాల్సని చేర్చుకోమని పరిశుద్ధనామం అడిగే వరకుంటున్నాం తండ్రి. ఆమెన్. మహాపరిశుద్ధమైన తండ్రి, కృపల రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము నాయన తండ్రి, ప్రపంచంలో మా దేశంలో జరుగుతున్న విషయాలను, బైబిల్లో జరుగుతున్న, బైబిల్లో మీరు వ్రాసి ఉంచిన విషయాలను మేము పోల్చుకుంటూ ప్రభా, నాన్న మీరు పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు మేము సిద్ధపడడానికి ఒక అవకాశాన్ని మీరు మాకు ఈరోజు ఇచ్చారు ప్రభా. నాయన తండ్రి, మరి జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మీరు పెండ్లి కుమారుడుగా వచ్చే సమయము దగ్గర పడింది. ఆ నాశనకరమైన వాడు, నాశనం చేసేవాడు వచ్చినప్పుడు మేము ఈ లోకంలో ఉండకూడదు. మీరు ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా ఆ శ్రమలలో, మహాశ్రమంలో నేను మిమ్మల్ని ఉంచను అని మీ వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మీరు మమ్మల్ని సిద్ధపరచడానికి చేసిన ఈ గొప్ప ఏర్పాటు ప్రభు, ఈరోజు వాక్యము, వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము. ఆయన మరి ఈ విషయాన్ని పిల్లలైన వారు కూడా మీ సన్నిధిలోనికి రావడానికి, వారికి నేర్పించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి, శక్తిని బట్టి, వాక్చాతుర్యాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నేర్చుకున్న విషయాలను బిడ్డలు వారి జీవితాలు అలవర్చుకొని నీతిమంతులుగా, మీ దృష్టిలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రంగా వారు జీవిస్తూ మీ యొక్క పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు ఎత్తబడేటట్లుగా వారు సిద్ధపడడానికి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తుంది. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ఈ శాలేమ గారికి అలాగే కేజీటి వారికి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇన్ దిస్ మేనర్ దేర్ఫోర్ ప్రేయర్ ఆఫ్ ఫాదర్ ఇన్ హెవెన్ ఆల్ అవర్ విల్ అండ్ నేమ్ యువర్ కింగ్డమ్ కమ్ యువర్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్ గివ్ us this day our daily bread and forgive us our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil one. For ours is the kingdom and the power and the glory forever and ever. Amen. Pallakmandana. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడక నీ రాజ్యం వచ్చింది కాక నీ ఇష్టం పల్లకమైన ఆట భూమి అన్నో నెమేం కాక అందిన ఆహారం మాకు చేయించు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ తండ్రి. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యాని సహవాసము, శాంతి సమాధానం బిడ్డలందరికీ, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయని గాక. ప్రైజ్ లార్డ్.